అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. టెక్నికల్ రౌండ్స్ అన్ని క్లియర్ చేసావు, మేనేజర్ రౌండ్ కూడా క్లియర్ చేసావు, అంటే నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగున్నాయి. ప్రాజెక్ట్ నేమ్ EHR. EHR అప్లికేషన్ ఇస్ ద రిపోర్టింగ్ అప్లికేషన్ విచ్ ఇస్ ఇంటర్కనెక్టెడ్ టు IWIN. ద ఆర్డర్స్ ప్లేస్డ్ బై IWIN విల్ బి యూస్డ్ ఇన్ EHR టూల్ టు రిట్రైవ్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ దట్ వర్క్ ఆర్డర్ అండ్ ద వర్క్ ఆర్డర్. స్టాప్, ఇవన్నీ నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? నేను HRని, వర్క్ యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ ఫర్ ఇన్ఫోసిస్టమ్స్ బెంగళూరు అండర్ పేరోల్ ఆఫ్ మస్తాన్ ఐటీ సొల్యూషన్స్. మస్తాన్ ఐటీ సొల్యూషన్స్? సార్, మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా సార్. మస్తాన్ ఐటీ కంపెనీస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ సార్. మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ మాదాపూర్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మస్తాన్ ఐటీ సొల్యూషన్స్? ఆ కంపెనీ పేరు నేను ఎక్కడ వినలేదే సార్. బేసికలీ మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ నియర్ మైండ్ స్పేస్ సార్. మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ నియర్ డిమార్ట్ కంపెనీస్ సార్. హలో, కన్ఫ్యూజ్ చేయకండి. మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ అడ్రస్ ఎక్కడ ఉంది? మాదాపూర్ లో ఉంది సార్. ఐటీ కంపెనీస్ అన్ని మాదాపూర్లోనే ఉంటాయి, మలక్పేటలో కాదు. అదే ఫుల్ అడ్రస్ చెప్పండి. మాదాపూర్ ఫస్ట్ స్ట్రీట్ సెకండ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ సార్. అది గ్లాస్ బిల్డింగ్ సార్, లిఫ్ట్ తిరుగుతూ ఉంటుంది పైకి కిందకి, ఫిఫ్త్ ఫ్లోర్ దాకా వెళ్తుంది. అవునా? ఇంకా ఆపోజిట్ లో పాన్ షాప్ ఉంది సార్. ఆ బిల్డింగ్ నేమ్ ఏంటి? అమీర్పేటలో ఉండలేను సార్, నేను మాదాపూర్ వచ్చేస్తాను సార్. సార్ చాలా కష్టంగా ఉంది సార్. సార్ టెక్నికల్ కూడా మీరేం చెప్తే చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సరే సరే, నాకు సిచ్యుయేషన్ అర్థమైంది, జాబ్ ఇస్తాను. 3 మంత్స్ ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. అప్పట్లో నువ్వు వర్క్ బాగా చేసి నువ్వు ఫేక్ అని ఎవరు దొరకకుండా చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్యాకేజ్ 10 లాక్స్ కదా సార్. అమ్మా ఏంటమ్మా, ఏదో అన్నో? ప్యాకేజ్ 10 లాక్స్ కదా సార్. ఫామ్ 16 ఉందా నీకు? ఫామ్ ఏంటి సార్? వీడికి ఫామ్ 16 కూడా తెలియదు. సార్ ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకలాగా. చాలు చాలు, ఇందా చెప్పావు కదా, వెళ్ళు వెళ్ళు. ఓకే సార్, అర్జెంట్ గా మాదాపూర్ షిఫ్ట్ అయిపోవాలి. సార్ మీకేమన్నా మాదాపూర్ లో హాస్టల్స్ తెలుసా? సార్ బాయ్ సార్. ఫస్ట్ టైం ఆఫీస్ లో ఎంటర్ అవుతున్నా. షన్ను, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎలా ఉంది? చాలా చల్లగా ఉంది సార్. చాలా బాగుంది సార్, నైస్ లైట్స్, గుడ్ కలరింగ్, చాలా బాగుంది సార్. ఇదిగో నీ ఐడి కార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆడపిల్లకి తాలి ఎంత అవసరమో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఐడి కార్డు కూడా అంతే అవసరం. ఓకే సార్. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ఫస్ట్ టైం ఆఫీస్, ఎలా అయినా బ్లెస్సింగ్స్. చెప్పండి సార్. ప్రోగ్రామ్ పంపించాం కదండి. బాబు షణ్ముఖం, ఇప్పుడు ఏం చేసావమ్మా? అంటే ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఆఫీస్లో అడుగు పెడుతున్నా, మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని. అవును మరి, సూర్యవంశ సినిమాలో నేను విక్టర్ వెంకటేష్ మరి, నువ్వేమో కుమారి మీనా, ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఆపి ముందెళ్ళి పని చేసుకో. అర్థమైందా? 3 మంత్స్లో ఫేక్ అంత రకుండా చూసుకో, వెళ్ళి పని చేసుకోపో. బ్లెస్సింగ్స్ నాట్ ఈ బాయ్. మనం కష్టపడి పనిచేసే కంపెనీ పేరు తీసుకొని వస్తే చాలు, వాళ్ళైనా శాలరీ పెంచి ఆ పెళ్లి నుంచి నాకు పెళ్లి చేసి ఆన్సెట్లో హనీమూన్కి పంపిస్తారు. షన్ను, ఫస్ట్ వర్క్ ఫోకస్. ఎలా ఇది, ఏంటిది, ఎలా ఉంది అనే? కాల్ మీ బ్రో. రెండు ఒకటే కదా. వీఆర్ సాఫ్ట్వేర్స్, మనం బ్రో అనే పిలుచుకోవాలి. సో బ్రో అంటేనే పనులు అవుతాయి. ఎందుకు పిలిచావు బ్రో? బ్రో బేసిక్గా నేను అమీర్పేటలో బ్రో, నేర్చుకుంది ఇక్కడ ఏం లేదు బ్రో, ఏం అర్థం కావట్లేదు బ్రో. బ్రో మీరేమైనా హెల్ప్ చేయండి బ్రో. ట్రాఫిక్లో ఆటో కూడా ఆటో దూర్చినట్టు బ్రోని సెంటెన్స్లు ఎన్నిసార్లు దూర్చావు బ్రో. సో బ్రో తీసేసి మిగిలిందంతా చెప్పు. అంటే బేసిక్గా అమీర్పేటలో నేర్చుకుంది ఇక్కడ ఏం లేదు, నాకేం అర్థం కావట్లేదు, మీరే కొంచెం హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? ఫేకా? ఎన్ని ఇయర్స్? ప్యాకేజ్ కోసమేగా. 10 లాక్స్. నేనే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నేను నీకు చెప్తున్నా చూడు. సరే ఒక పంచే, యూట్యూబ్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి చూడు.
గూగుల్లో కోడింగ్ ఉంటుంది వెతుకు. నువ్వు ఇన్ని రోజులు నేర్చుకున్న ఈ రియల్ టైమ్ బ్రెయిన్ వాడి రన్ చేయి, అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, ఇన్ కేస్ చేసినా కూడా రాకపోతే నువ్వు మళ్ళీ అమీర్పేటే బ్రో. ఎస్, నేను మాధపూర్ షిఫ్ట్ అయిపోయాను. వద్దు, అమీర్పేట వెళ్ళను. వద్దు. మిర్చి మిర్చి డాలు ఉస్మాన్. నా ప్రోగ్రామ్ రన్నింగ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఏది చూడండి. ఇప్పటిదాకా ఇక్కడ నైట్ అంతా కష్టపడింది రన్నింగ్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్ సేవర్ రావడానిక. నన్ను అడిగితే 2 నిమిషాలు చెప్తాగా, నువ్వు మళ్ళీ అమీర్పేటే అమీర్పేటే. అమ్మయ్యా, ఈరోజు నా వర్క్ అయిపోయింది. క్షణం, నేను బయటికి వెళ్తున్నా, నా కొడుకు నువ్వే రాసి. బ్రో నాకే చాలా వర్క్ ఉంది, ఐ నీడ్ టు వర్క్ ఆన్. ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చావు కదా. కోడింగే కదా నేను చేస్తా, చాలా ఈజీ, ఒక క్వార్టర్ ఇస్తే వచ్చేస్తుంది. అదే, ఓకే మీరు వెళ్ళండి. అరే షను, కొంచెం తుడిచిపెట్టరా, బీడీ తాగుతాను. ఏం మాట్లాడుతున్నావు? 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫేకేగా? క్లీన్ చేస్తాను, మన ఆఫీసే కదా, ఫీల్ లైక్ హోమ్ అన్నారు హెచ్ఆర్. ఎవడరా ఇక్కడ చూసింది? తాజా వార్త, తాజా వార్త, మన ఆఫీస్కి కొత్త అమ్మాయి వస్తుందంట. ఎస్, మన ఆఫీస్కి కొత్త అమ్మాయి వస్తుందంట, ఫిగర్ అద్దరిపోయిందంట. వాచ్మెన్ రిపోర్ట్, తాజా వార్త, తాజా వార్త. చెన్ను ఫిగర్ ఏముందిరా, ఇప్పుడే డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ లో అద్దరిపోయింది కదా. తన ఎక్స్ రా. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఫ్లాష్ బ్యాక్. అప్పా, ఇదేం జిడ్డు నాయన. ఏయ్ ప్రియా, లెట్స్ బ్రేకప్. అదండి, గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పేశావు, ఎందుకు నన్ను వదిలేస్తున్నావు? అలా కాదు ప్రియా, మన దారులు వేరు, అది ఎప్పటికీ కలవు. అయితే ఒక పని చేద్దాం. ఏంటి? క్రాస్ రోడ్ లో అపార్ట్మెంట్ తీసుకుని అందులో రెంట్కుందాం. ఎందుకు? అప్పుడైతే దారులు కలుస్తాయిగా. అప్పా, అలా కాదు ప్రియా, మన ఇద్దరికి సెట్ కాదు. చూడు, నీ కలరు నా కలరు. నువ్వే కదా వంటలు నేర్చుకోమని చెప్పావు, నీ వల్ల ఇలా అయ్యాను నేను. నిన్ను వంటలు నేర్చుకోమన్నాను, కార్తీక దీపంలో వంటలకలా తయారవ్వమనలేదు. అయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు ఇంకా ఫైనల్ ఇయర్, నేనేమో యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. నాకేమో శ్వేత, గీత, వైష్ణవి ఇలాంటి పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తున్నాయి. నాకు బాధగానే ఉంది ప్రియా, సారీ ప్రియా, బ్రేకప్. అమ్మయ్యా,
బెడ్ వదిలింది. హాయ్ షన్ను, హౌ ఆర్ యూ? ప్రియా, నువ్వేనా? వన్ మినిట్. హలో వంశీ, లంచా? ఓకే, వస్తా. వంశీ ఎవరు? హా సుబ్బు. ఏంటి పాప? ఓకే చూద్దాం. ఈ సుబ్బు ఎవరు? హాయ్ అభిషేక్. ఏంటి లాంగ్ డ్రైవ్? వస్తా. వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు నీకు ఎవరి గురించి చెప్పాలి? వంశీ గురించి చెప్పనా, సుబ్బు గురించి చెప్పనా, అభిషేక్ గురించి చెప్పనా? అర్థమైందిలే. మ్యామ్, ఐ మనోహర్, జావా, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఒక్క సెకండ్ మ్యామ్, ఒక్క సెకండ్. హాయ్ మనోహర్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ బాయ్. అరే మావా, నీ ఎక్స్ నాకు షేక్ అనిపించింది. అరే ఏంట్రా ఇది? అమ్మాయిలు మనం ప్రేమించేటప్పుడు ఆధార్ కార్డులో ఫోటోల్లో ఉంటారు, అదే మనం వదిలేసిన తర్వాత ఇలా ఇన్స్టాగ్రామ్లో మోడల్స్లో ఉంటారు. నెవర్ అండర్ ఎస్టిమేట్ గర్ల్స్. షన్ను, 3 మంత్స్ అయింది, నువ్వు ఫేక్ అని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తెలిసిపోయింది. సో కంపెనీ వాళ్ళు నేను టెర్మినేట్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ. యూ కెన్ లీవ్ నౌ. సార్, అందరికీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్స్ రావు. అసలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాని క్యాంపస్లే చాలా ఉన్నాయి. ఇక్కడ చదివితే ఇంజనీర్ అవుతాడు అన్న కాలేజ్లో చదువుతాం సార్. ఏదో మర్డర్ చేసినట్టు జైలుకి వెళ్ళినట్టు ఇంజనీరింగ్ అయిపోగా అని అమీర్పేట్కి వెళ్ళి కోర్సులు నేర్చుకుంటాం. మర్డర్ చేసినట్టుకి రిలీజ్ డేట్ ఉంటుంది కానీ మాకు మాత్రం ఉండదు సార్. షన్ను, ఈ కోర్స్ నేర్చుకో, మంచి ప్యాకేజ్ ఉంటుంది. షన్ను, ఈ కోర్స్ నేర్చుకోరా, ఆన్సైట్ వెళ్తావు. షన్ను, ఈ కోర్స్ నేర్చుకో, మంచి సంబంధం వస్తుంది అని అందరి మాటలు విని అన్ని కోర్సులు చేస్తాం. కోర్సులు నేర్చుకుంటాం కానీ జాబులు రావు సార్. ఇంజనీరింగ్ అయిపోయినా కూడా నెలకి 4 డబ్బులు అడగాలంటే పెయిన్. సార్, టెక్నికల్గా ఏదైనా ఇవ్వండి సార్, మేము చేయగలం. ఎవరు జాబ్ ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? రికమెండేషన్ రిఫరెన్స్తోనే జాబులు అన్నీ అయిపోతున్నాయి. అవకాశం వస్తేనే సార్ అబ్దుల్ కలాం అయ్యేది. నా సర్టిఫికేట్స్ ఫేక్ అయ్యి ఉండొచ్చు, నేను కాదు. నేను ఫేక్ కాదు సార్. ఎనీ డేస్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. నా వర్క్ ఏంటో మీ ఎంప్లాయీస్ని అడగండి.